ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా ఒంగోలు బస్ స్టాండ్ సెంటర్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. తదుపరి సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ వేసిన ఫ్లెక్సీలను టీడీపీ పార్టీ నాయకులు తొలగించేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర జరుగుతున్న నేపథ్యంలో కనిగిరి, ఒంగోలులోని పలు ప్రాంతాల్లో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇప్పుడు కనిగిరి, ఒంగోలులో ఫ్లెక్సీలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో వెంటనే స్పందించిన టీడీపీ నాయకులు ఆ ఫ్లెక్సీలను తొలగించారు. ఎస్సీకి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ ఫోన్ లైన్ అందిస్తారు. విద్యాసాగర్. యా, గుడ్ మార్నింగ్ ప్రియాంక. ప్రస్తుతం అయితే నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గంలో పర్యటిస్తున్న యోగాలం పేరుతో ఈ సందర్భంగా నిన్న రాత్రి అనుకోకుండా ఒంగోలు అలాగే కనిగిరిలోని కొన్ని ప్రాంతాల్లో సడన్ గా నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండగ అనే కొటేషన్స్ తో ఫ్లెక్సీలు వెలిసాయి. ఈ ఫ్లెక్సీలు తీవ్ర దుమారం రేపాయి. వాస్తవంగా చూసుకుంటే ఈ పరిస్థితుల్లో లోకేష్ పాదయాత్ర నడుస్తుంటే లోకేష్ టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలు కానీ టీడీపీ సంబంధించిన జెండాలు మాత్రం ఉండాల్సిన పరిస్థితుల్లో ఎక్కడైతే ఒంగోలులోని బస్టాండ్ సెంటర్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి చుట్టుపక్కల ఈ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి ఫ్లెక్సీలు రావడం అయితే తీవ్రంగా దుమారం రేపుతుంది. అలాగే రాజకీయం కూడా తీవ్ర చర్చ అయితే నడుస్తుంది. విషయం ఏంటంటే టీడీపీ వారు కట్టుకునే పరిస్థితి లేదు ఇలాంటి ఫ్లెక్సీల్ని, వాళ్ళు ఇది వైసీపీ వాళ్ళు కట్టుంటారని చెప్పి ఒక రకమైన ఆరోపణలు చేస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఎక్కడైతే ఫ్లెక్సీలు ఉన్నాయో ఈ ఫ్లెక్సీలు అన్నింటినీ కూడా తొలగించి వేశారు టీడీపీ వాళ్ళు. ఇదంతా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఒక మైండ్ గేమ్ మారుతున్నారని చెప్పి టీడీపీ శ్రేణుల్లో ఒకరికో చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో ఈయన పాదయాత్ర చేపట్టింది. అతను 157వ రోజు పాదయాత్ర నడుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న క్రమంలో ఈ రోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాను కొండపి నియోజకవర్గంలో జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ అభిమానులు కావచ్చు, అలాగే నారా లోకేష్ కావచ్చు, అలాగే టీడీపీకి సంబంధించిన ఎవరైతే అభిమానులు వాళ్ళందరినీ కూడా ఒక రకమైన మైండ్ గేమ్, ఒక రకంగా వాళ్ళందరినీ క్వశ్చన్ మార్క్ వేసే విధంగా ఈ విధంగా ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి టీడీపీలోకి వస్తారని, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి తీసుకురావాలని చెప్పి ఎవరైతే నందమూరి వంశానికి సంబంధించి అభిమానులు చాలా కాలం నుంచి చెప్తున్న మాట, కానీ వాస్తవ రూపంలో జూనియర్ ఎన్టీఆర్ అయితే రాజకీయాలు ప్రస్తుతానికి దాని రాజకీయాలకి రానని చెప్పి అనేక స్టేజ్ల మీద కూడా చెప్తున్న పరిస్థితి. ఇలాంటి సందర్భంలో టీడీపీ ఇప్పటికే తీవ్ర నష్టం చవిచూస్తున్న పరిస్థితుల్లో, రాబోయే ఎన్నికలు కూడా చాలా తీవ్ర పోటీ నెలకొన్న సందర్భంలో ఇప్పటికే సమయం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి టీడీపీలోకి అలాగే టీడీపీ ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ తీసుకొచ్చే పరిస్థితిలో టీడీపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నమాట. ఇదే సమయంలో కూడా చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఈ టీడీపీ పార్టీని పూర్తిగా నారా వంశానికి సంబంధించి తనయుడు తర్వాత నెక్స్ట్ సీఎం కావాలని, తర్వాత భవిష్యత్తులో కూడా యువ నాయకుడు కావాలని చెప్పే ఉద్దేశంతో ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు టీడీపీ ఈ విధంగా నడుస్తుంది. కానీ ఏదైతే ఉందో టీడీపీ పార్టీ స్థాపించింది ఎన్టీఆర్ ఉన్నారో నందమూరి వంశానికి సంబంధించి వీళ్ళని పూర్తిగా ప్రస్తుతానికైతే వాళ్ళంతా కూడా టీడీపీ పార్టీని మోసే పరిస్థితి లేదు, కేవలం వాళ్ళకి కొన్ని పదవులు ఇచ్చి మాత్రం వాళ్ళందరినీ పక్కన పెట్టిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రకంగా టీడీపీలోని కొందరు అభిమానులకి నందమూరి అభిమానులకి మధ్య గందరగోళ పరిస్థితులు తీసుకురావాలని చెప్పి పరిస్థితుల్లో ఒక మైండ్ గేమ్ అని చెప్పవచ్చు. దీన్ని ఎవరు కట్టారనే తెలియదు, కానీ ఒంగోలులోని బస్టాండ్ సమీపంలోని సెంటర్, అలాగే కనిగిరిలోని బస్టాండ్ సమీపంలోని సెంటర్, అలాగే మరికొన్ని చోట్ల కూడా ఈ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు రావడం, అలాగే జూనియర్ ఫ్లెక్సీలు టీడీపీకి సంబంధించి కూడా లేవు. కేవలం టీడీపీ గుర్తులేసి ఆ ఫ్లెక్సీ మీద కేవలం 3 బొమ్మలు మాత్రం వేశారు. ఒకటైతే ఎవరైతే ఉన్నారో నమ్మ ఎక్స్సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫోటో వేసినారు, అలాగే తారక రామారావు ఫోటో వేస్తున్నారు, అలాగే సైకిల్ ఫోటో, కేవలం ఈ 3 బొమ్మలు మాత్రమే ఉన్నాయి. కానీ దానిలో రాసిన కొటేషన్ అయితే మాత్రం ఒకంత అభ్యంతరకరంగా ఉండొచ్చు టీడీపీ వాళ్ళకి. నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండుగ అంటే ఈ కొటేషన్ లో చాలా మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ కూడా మనం చెప్పబడలేదు, జనందరూ కూడా తెలుసనే విధంగా పెట్టినారు. ఎందుకంటే ప్రస్తుతం నారా లోకేష్ ని కించపరిచే విధంగా ఈ కొటేషన్ రాశారని చెప్పి టీడీపీ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ వైసీపీకి సంబంధించిన వారు ఈ విధంగా మైండ్ గేమ్కి అయితే వెళ్తున్న పరిస్థితి. అలాగే వీరికి ఎన్ని రకాలుగా ఉందో సోషల్ మీడియాలో కావచ్చు, అలాగే మిగతా డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి కానీ అన్ని రకాలుగా కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితి. కాబట్టి నారా లోకేష్ కి సంబంధించి పాదయాత్ర జరుగుతున్న సందర్భంలో ఈ రోజు ఈ ఫ్లెక్సీలు అనేటి పెట్టడం తీవ్ర దుమారం అయితే రేపు. దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ వారు ఆ ఫ్లెక్సీలు కూడా తొలగించడం జరిగింది ప్రియాంక. ఇక్కడ రైట్, విద్యాసాగర్, థ్యాంక్ యూ.